फ्रेंड्स अंदर की नमस्ते वीडियो ने मरला पोस्ट गल मेन कारण इलांट ना जीवित मरली वस्ते एंत बनते निजंगा मनिषि ब्रतकुन्नप्पुडु वारितो उंडे मेमरीस मन की अतनु पोयिन तर्वात ఒక తీపి జ్ఞాపకాలుగా మిగులుతాయి అండానికి వీడియో బెస్ట్ ఎగ్జాంపుల్ అందుకే ప్రతి ఒక్కరిని కూడా ఆదరించండి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంతోషాన్ని నింపండి ప్రేమతో అందర్ని ఆదరించమని ఈ వీడియో ద్వారా మీరు ఏ నేర్చుకుంటారో నాకైతే తెలియదు గానీ నాకైతే మాత్రం పోయినటువంటి నా సహోదరుడి యొక్క జ్ఞాపకాలు అయితే నాతో ఉన్నాయని నేను గర్వంగా చెప్పుకునేలా ఈ వీడియో ఒక నిదర్శనం అలాగే ఆయన ఛానల్ ని మరి కొంచెం డెవలప్ చేయండి ఆయన ఛానల్ లో వీడియోలు అన్ని కూడా మరల చూడడానికి అయితే ట్రై చేయండి ఆయన కుటుంబానికి అయితే కొంత చేదోడు వాదోడుగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఆయన మన మధ్య లేరనేటటువంటి విషయాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తూ ఈ వీడియోని అయితే చూడండి అందరికి నమస్కారం థాంక్యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల్ ఆర్ట్స్ ఇర్త మనం చాలా ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం అది నేను ఎక్కడ కూర్చోనంటే ఒక రాయి చెట్టు కింద కూర్చోనాను అన్నమాట రాయి చెట్టు మీద ఎక్కి కూర్చోను ఓకే సో ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మధ్య మోటో మ్యాడ్జ్ మధు కిరణ్ అని చెప్పేసి ఒక ఆయన అయితే 4000 కిలోమీటర్స్ బైక్ రైడ్ అయితే చేశారు ఆయన మా ఇంటికి రావడం జరిగింది అలాగే దాని తర్వాత రైడ్ ఇండియా తర్వాత సుధీర్ రెడ్డి బ్లాగ్స్ అని చెప్పేసి ఇద్దరు కూడా మా ఇంటికి రావడం అయితే జరిగింది విషయం ఏంటంటే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అనిసంటే ఫస్ట్ నా గురించి నేను చెప్పాలి ఫస్ట్ నేను ఒక కంటెంట్ క్రియేటర్ అన్నమాట కంటెంట్ క్రియేషన్ కి పాపులర్ యూట్యూబర్ కి చాలా తేడా ఉంటుంది పాపులర్ గాని ఫేమస్ గాని అయ్యారు అనుకోండి వాళ్ళకి ఆన్ ద స్పాట్ 1 లక్ 2 లక్ వ్యూస్ అయితే వస్తాయి కంటెంట్ క్రియేటర్ అనేవాడికి ఆ రోజు ఒక 2000 3000 రావచ్చు కానీ లైఫ్ లాంగ్ ఆడి వీడియో అయితే వెళ్తా ఉంటదన్నమాట సో ఇలా కంటెంట్ క్రియేటర్ కి పాపులారిటీ ఉండదు సో పాపులారిటీ ఎందుకు ఉండదు అనిసంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో పెట్టాను అనుకోండి దానికి నోటిఫికేషన్ బటన్ కూడా చాలా మంది ఆన్ చేయలేదు ఎందుకు ఆన్ చేయలేదు అంటే వాళ్ళ బండికి ఏదైనా సరే ప్రాబ్లం వస్తే ఓ నీలన్న ఛానల్ లో దీని గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది సో ప్రాబ్లం కి ఏదో ఒక సొల్యూషన్ అయితే ఆయన చెప్తాడు అని చెప్పేసి మన ఛానల్ ని అయితే రిఫర్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడు మన ఛానల్ ఓపెన్ చేసి చూడడం అయితే జరుగుతుంది కానీ ప్రత్యేకించి నోటిఫికేషన్ వచ్చినంతనే ఆత్రంగా చూసేటంతటి పరిస్థితి అయితే మన ఛానల్ కాదు ఎందుకు కాదు అనేసి అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికి ఎవరికి అవసరం అవుతుందో తెలియదు ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే తెలంగాణలో ఎక్కడ ఎవరికి అవసరం అయితే అలా ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు ఆ ప్రాబ్లం సొల్యూషన్ అని నేను కొంచెం అట్రాక్టివ్ గా చెప్తాను అది చూస్తారు లేకపోతే ఇంకెవరిదో చూస్తారనమాట కానీ పాపులర్ యూట్యూబర్ అనేటప్పటికి వాళ్ళది ఏంటంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఉంచుతారు సో వాళ్ళు ఎప్పటికీ వీడియో పెడతారని చూస్తారు ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే వాళ్ళదే అనుకుని చూస్తారు సో వాళ్ళ ఒకవేళ ఇవాళ వీడియో పెట్టారు రేపు పెడతారో పెట్టారని చెప్పేసి ఆ వీడియో ఎండింగ్ కనుక ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆ వీడియో కనుక ముగించేటంతటి ఆ స్పీడ్ కూడా వీళ్ళకి నచ్చింది అనుకోండి ఆ రోజంతా కూడా సెర్చ్ రిజల్ట్స్ లో వాళ్ళు సెర్చ్ చేస్తానే ఉంటారనమాట ఆ కేటగిరీలో మనం రాము అయితే ఈ హంటింగ్ అనేది అంటే వీళ్ళు కలవడం అనేది ఫేమస్ యూట్యూబర్స్ తో కలిస్తే కొంత పాపులారిటీ అనేది వస్తుంది అనమాట చాలా మంది ఫేమస్ యూట్యూబర్స్ ని పాపులర్ యూట్యూబర్స్ ని కలిసి ఈ రోజు వాళ్ళు ఏ కంటెంట్ క్రియేట్ చేసినా సరే ఒక 20,000 30,000 40,000 50,000 వ్యూస్ తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి అనమాట అయితే ఇక్కడ విషయం ఏంటంటే మరి నన్ను ఎందుకు కలవడానికి వచ్చారు ఇల్లు అంటే ఈ మారుమూల పల్లెటూరులో ఒక సాధారణమైనటువంటి యూట్యూబర్ దగ్గరికి ఈ ముగ్గురు ఎందుకు రావాలి అనిసంటే నా మీద ఉండేటటువంటి అభిమానం అనమాట ఎవరెవరైతే నా దగ్గరికి వచ్చి కలుస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా నన్ను బాగా అభిమానిస్తున్నారు నేను కూడా వాళ్ళని బాగా అభిమానిస్తున్నాను ప్రీవియస్ గా వీళ్ళు మా ఇంటికి వచ్చారు కదా వీళ్ళకి నా మీద ఉండే అభిమానాన్ని బట్టి నా దగ్గరకు వచ్చారు అయితే మోటో మ్యాచ్ మధుకిరణ్ మాత్రం 4000 కిలోమీటర్స్ రైడ్ లో అంత స్ట్రెయిన్ అయిపోయి కూడా మన దగ్గరికి వచ్చారు ఏదో ఆశించో లేకపోతే ఇంకేదో అని కాదు కానీ సో నీలు అనే వ్యక్తితో ఎలాగైనా సరే కలవాలి సో ఆయనతో మాట్లాడాలి ఆయన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అసలు ఎలాగా అని చెప్పేసి అయితే తెలుసుకోవడానికి ఆయన వచ్చారు ఆయనతో చాలా ముచ్చట్లు పెట్టామన్నమాట ఆయనతో ఒక రకమైనటువంటి ముచ్చట్లు ఎందుకంటే ఆయన ఇంచుమించు ఒక 30 వయస్కుడు కాబట్టి ఆయనతో మాట్లాడాల్సిన మాటలు ఆయనతో మాట్లాడాం ఆయనతో ఉండాల్సిన కన్వర్సేషన్ అయితే ఆయనతో ఉంది ఆయన నైట్ రావడంతో ఆయన మోటో బ్లాగింగ్ సెటప్ ఏ విధంగా ఉంది ఆయన బైక్ ఏ విధంగా ఉంది ఇదంతా కూడా నేను వీడియో అయితే తీసి మీకు నేను చూపించలేకపోయాను కాకపోతే నేను ఆయనతో చక్కగా కన్వర్సేషన్ అయితే ఇంట్లో కూర్చొనే పెట్టాను చాలా బాగా అనిపించింది అనమాట ఆ తర్వాత నిన్న
సిక్కిం గ్యాంగ్టాక్ తర్వాత చైనా బార్డర్ వరకు వెళ్ళినటువంటి ఇద్దరు మోటో బ్లాగర్స్ వచ్చారన్నమాట. సుధీర్ కుమార్ రెడ్డి బ్లాగ్స్, తర్వాత శ్రీకాంత్ గారు రైడ్ ఇండియా, రైడ్ ఇండియా ఛానల్ నుంచి వాళ్ళిద్దరు అయితే మా ఇంటికి రావడం జరిగింది. సింపుల్, మా ఊరు నీళ్లు ఆర్ట్స్ అని సెర్చ్ చేసేస్తే మా ఊర్లో ఒక దగ్గరికి వచ్చిన తర్వాత నావిగేషన్ అవుతుంది. అక్కడికి వచ్చి కాల్ చేస్తే, లేదంటే అక్కడ ఎవరికి అడిగినా నీళ్లు ఆర్ట్స్ ఇల్లు అక్కడ, ఈ ఊరు గ్రామ సచివాలయం అక్కడ అని చెప్పేసి అంటే, గ్రామ సచివాలయం ఎదురుగా 3 ఫ్లోర్ బిల్డింగ్ ఉంటుంది, అదే మా ఇల్లు. అక్కడికి వచ్చేసారనమాట. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరితో నేను చక్కగా నిన్న ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు, వాళ్ళ నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తారు, ఏటు వెళ్తారు, వాళ్ళు మోటో బ్లాగ్ లో ఉన్నారు కదా, రైడ్ లో ఉన్నారు కదా అని కూడా ఆలోచించకుండా 3 గంటల పాటు చక్కగా ప్రశాంతంగా మా మేడ మీదకి ఎక్కిపోయి మాట్లాడుకున్నాం అనమాట. హ్యాపీగా కన్వర్సేషన్ అయితే జరిగింది. ఇంతకు ముందు కూడా మన దగ్గరికి వచ్చారు కదా అన్వేష్ గారు, తర్వాత రాజు, రాము, తర్వాత వసంత్ విహారి, వీళ్ళు కూడా వచ్చారు. వీళ్ళతో కూడా మంచి ముచ్చట్లు అయితే ఆడాము 2-3 గంటల పాటు. అదేనమాట, నేను ఫేమస్ కానప్పటికీ ఏదో మారుమూలలో కంటెంట్ క్రియేట్ చేసుకున్నప్పటికీ నా దగ్గరికి వీళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది నేను బాగా ఆలోచించాను అనమాట. నేను నైట్ నాకు అనిపించింది వీళ్ళు నన్ను అభిమానిస్తున్నారు, సో ఒక ఫ్రెండ్గా భావిస్తున్నారు, ఒక బ్రదర్గా భావిస్తున్నారు కాబట్టి వచ్చారు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. వీళ్ళు ఇంకోటి చెప్తా, నా దగ్గరికి వస్తే ఎటువంటి ఉపయోగం ఎవరికి ఉండదని చెప్పేసి వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అయినప్పుడు కూడా నా దగ్గరికి ఎందుకు వస్తారంటే ఈ అభిమానాన్ని బట్టే వస్తారనమాట. మీరు తప్పుగా అనుకోకండి, అందరు యూట్యూబర్స్ అందరి దగ్గరికి ఏదో ప్రయోజనం కోసం వెళ్తారని చెప్పేసి అయితే భావించొద్దనమాట. అలా అనుకుంటారు అనే ఉద్దేశంతో అయితే నేను చేస్తాను. 150,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 150,000 మంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారంటే నేను చేసినటువంటి కంటెంట్ని బట్టి, అంతేగాని నేను పాపులర్ కాబట్టి 150,000 మంది సబ్స్క్రైబర్స్ నైట్కి నైట్ రాలేదన్నమాట. పాపులర్ ఫేమస్ అనేవాడికి నైట్కి నైట్ 50,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినా ఆశ్చర్యపోనాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? మరి మధుకిరణ్ గారిదంటే రికార్డ్ చేయలేకపోయాను. రైడ్ ఇండియా శ్రీకాంత్ గారితోని, అలాగే సుధీర్ కుమార్ రెడ్డి అతనితోని నేను ఏ విధంగా మాట్లాడాను, తర్వాత ఇదంతా కూడా కొంతవరకు మీకైతే రికార్డ్ చేశాను కాబట్టి మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట. ఫస్ట్ మేము ఫోటో తీయాలి మీ ఇంటి ముందర, మా బండ్లు పెట్టినాము, మేము ఇంటికి వచ్చి బండ్లు తీసుకుని వచ్చినామని. వీళ్ళు చైనా బార్డర్, సిక్కిం, గ్యాంగ్టాక్ ఈ ఏరియా మొత్తం తిరిగారు కదా. సో వీళ్ళు బైకులు చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఈ బైకులు లాంగ్ రైడ్ చేసే వాళ్ళు ఇలా ఉంటేనే అందం అనమాట. వాటర్ వాష్ చేసేసి నీట్గా ఉంటే అంత అందం అనిపించదు నాకైతే. ఫస్ట్ గోవా రెడ్కి పోయినాయి అంతే, ఇది వెయిట్కి 5,000 పెట్టుకుని బాధేసింది అప్పుడు, పోయింది అంతే. అర్థమైంది, ఇంకా సింపుల్ గా బాక్స్ పెట్టుకుని అవును ఎంత కావాలో అంతే అంతే తీసుకోవడం. నేను ఏం చేసినా దీంతో 30 పేర్స్ పెట్టాను ఓవర్ అన్న. ఆయన 5 జతలు ఉన్నాయి ఇంట్లో, 3 ప్యాంట్లే జీన్స్ ప్యాంట్లు, 30 టీషర్ట్లు ఉన్నాయి. నేను నా రాజస్థాన్ రైడ్కి ఎన్ని ప్యాంట్లు యూజ్ చేశాను అనుకుంటున్నారు? 2 ఒక్క ప్యాంటే, ఉదయపూర్లో ఉతికాయి అది, అక్కడ ఈ ప్యాంటే ఉతకమంటే అర్థం చలి. అసలు ఈ టైర్లు కూడా అసలు ఆనలేదన్నా మాకు మంచిలో. బ్రదర్ మీరు హిమాలయస్కి లాంగ్ రైడ్ వెళ్ళారు కదా, సో ఈ ఆఫ్ రోడ్ టైర్లు అనేవి ఏ విధంగా పర్ఫామ్ చేశాయి? చాలా బాగా వర్క్ చేస్తున్నాయి ఆఫ్ రోడ్ టైర్స్. కాబట్టి కొద్దిగా మేము స్ట్రగుల్ అయింది అక్కడ, అంటే ఐస్ మీద వెళ్తేప్పుడు బ్రేక్లు అప్లై చేయడం వల్ల పడ్డాం, కానీ ఓకే ఓకే నార్మల్ గా స్లోగా వెళ్తే మటుకు గ్రిప్ అయితే సూపర్ ఉంది ఆఫ్ రోడ్. అందుకనే సుధీర్ కూడా చెప్పాను ఆఫ్ రోడ్ టైర్స్ వేయించుకోమని ముందర. ఓకే అవును, రైడ్ స్టార్ట్ అయినప్పుడు ఫ్రంట్ వీల్ నాకు ఆఫ్ రోడింగ్ టైర్ లేదన్న, అట్లే స్టార్ట్ అయిపోయినా. సిల్లిగురిలో ఫ్రంట్ వీల్ ఫ్రంట్ టైర్ మార్పించిన, జేకే టైర్. ఆఫ్ రోడింగ్ వల్ల మాకు కొద్దిగా ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ తక్కువ కదా, ఇప్పటి వరకు ఐస్ లో ఫస్ట్ టైం మేము వెళ్ళడం, ఎక్కడ బ్రేక్ అప్లై చేయాలి ఎక్కడ రేజ్ చేయాలి అనేది కొద్దిగా అటు ఇటు అవ్వడం, 1-2 సార్లు పడ్డాం కింద. కొంతవరకు బెటర్ మరి మామూలు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు లాచెన్ వెళ్ళేటప్పుడు ఒక వేరే రైడర్ పరిచయం అయ్యండు కలకత్తా, సేమ్ ఇదే బైక్, సేమ్ 150 సీసీ, సేమ్ బైక్, సేమ్ కలర్, అంతా సేమ్. ఆయనది వచ్చేసి ఆఫ్ రోడింగ్ టైర్ కాదు, ఏదైతే స్టాక్ టైర్ వస్తుందో కంపెనీది అదే టైర్.
ఒక దగ్గర అయితే ఇంకా చాలా స్లో పోతున్నాడు. ఆయనకి ఆల్రెడీ ఇంతకుముందు మూడు సార్లు వచ్చినాడు గుర్తు కుమార్లకి, ఇది నాలుగోసారి అని రైడ్. కానీ ఆడ మెల్లగా పోతున్నాడు, రైడ్ చేస్తుంటే తిరిగి 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 టైర్ పడిపోయింది. అది నా దాంట్లో నా వీడియో అసలు వస్తుంది మొత్తం క్లియర్ గా, నా ముందర పోతున్నాడు ఆయన మేనేజ్ చేయలేక పడిపోయింది. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదనే రోడ్లలో టైర్ వల్ల, టైర్ అసలు ముందుకు వెళ్ళట్లా తిరుగుతూనే ఉంది. అదే ప్లేస్ లో నా టైర్ వేసుకొని పోయినా సేమ్ స్పీడ్ సేమ్, కానీ అది ఎక్కేసింది టైర్. ఎట్లా బురదను కొంచెం పట్టుకుంటాయి. రాజస్థాన్ రైడ్ లో కూడా సందీప్ గారు బండి బాగా పర్ఫామ్ చేసింది ఆఫ్ రోడ్ టైర్ తో. నా బండి అయితే బ్రేక్ కొట్టగానే అతని మీదకి ఇసుకలో వెళ్ళిపోతుండేది అన్నమాట. కంపేర్ టు నా టైర్స్ అన్న టైర్స్ ఇంకొంచెం బాగుంటాయి. అవును, నా దానికంటే సియాట్. వీళ్ళిద్దరిలో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, తర్వాత కోఆర్డినేషన్ అన్నమాట. థ్యాంక్ యూ బ్రదర్, మీరు అంత హిమాలయాలు తిరుక్కొని రిటర్న్లో వచ్చేటప్పుడు మా ఇంటికి రావడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. సో ఒక మారుమూల ఉన్నటువంటి ఒక యూట్యూబర్ని గుర్తించి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వెహికల్ కి టూ వీలర్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆల్రెడీ ఇచ్చారు, ఇంకా కొత్తది కనుక్కోని మరి ఇస్తున్నాడు. దానికోసం మేము అసలు అన్న అన్న అడ్రస్ చెప్పలేదు, మేమే గూగుల్ సెర్చ్ చేసి మరి నీళ్ళు కొట్టేస్తే డైరెక్ట్ వచ్చేసింది. థ్యాంక్స్ అండి, మేము థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత అంటే ఒక సక్సెస్ఫుల్ ఒక పాపులర్ యూట్యూబర్ మాకు అడగగానే ఛాన్స్ ఇచ్చి మంచి భోజనం పెట్టి 20 డేస్ నుంచి నార్త్ ఇండియాలో తిరిగి తిరిగి ఫుడ్ దొరక ఏందో ఆలు పరోటా రోటీలని ఆ మోమోస్ తిని తిని మాకు ఇంకా తెలుగు ఫుడ్ కంప్లీట్ గా మిస్ అయ్యాము. ఇంకా ఫస్ట్ 20 డేస్ తర్వాత జస్ట్ ఎంటర్ అయ్యాము శ్రీకాకుళం, మనకు తెలుసు కదా ఫస్ట్ స్టేట్ అదే మన ఆంధ్రాకి. ఎంటర్ అయ్యాము అన్న అడ్రస్కి వచ్చాము, బ్రేక్ఫాస్ట్ ఫుల్ లంచ్ కూడా లేదు, ఇంకా మేము ఈరోజు లంచ్ అయిపోయింది ఫుల్ తినేసాము, ఇంకా సాయంత్రం డైరెక్ట్ డిన్నరే. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఒక లెక్క, ఇక ఎక్కడి నుంచి ఇంకో లెక్క అనమాట. మోటో వ్లాగర్ ఎవరైనా సరే వీడియోలు చేస్తుండేటప్పుడు వారి ఓడోలో కనుక 100-120 స్పీడ్ కనిపించిందంటే నా ఛానల్లో వారికి ఖచ్చితంగా క్లాస్ అయితే ఉంటుంది అనమాట. ఇది నా వయసును బట్టి, నా అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నటువంటి మాట. నేనైతే రియలైజ్ అయ్యాను, ఇంకా నా వీడియోలో మీకు ఎప్పుడు కూడా 80 స్పీడ్ మించి అయితే నా బండి మరి కనిపించదు. చిన్న బండి అయితే 60 స్పీడ్ మించి అయితే కనిపించదు. ఫ్రెండ్స్, దయచేసి అందరూ జాగ్రత్తగా వెళ్ళండి. ఎక్స్ప్లోరింగ్లో రేసింగ్ అనే దానికి ప్రసక్తే ఉండదు, రేసింగ్ చేయాలంటే రేస్ ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి, సేఫ్గా ఉండండి, మంచి జ్ఞాపకాలను అయితే మీ జీవితంలో మిగిలించుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, వాళ్ళతో నా కన్వర్సేషన్ అనేది నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. నేను వాళ్ళతో కలిసి గడిపినటువంటి సమయం అంతా కూడా, సో మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నీలు ఆర్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి నమస్కారం, థ్యాంక్ యూ.